హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రిన్సిపల్. లో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకి అదిరిపోయే శుభార్త చెప్పిందండి. సో వీరందరి ఖాతాలో కూడా వచ్చే అక్టోబర్ నెల, అంటే మనకు ప్రజెంట్ ఆల్రెడీ వచ్చిందండి 1వ తారీఖు ఇవాళ. సో ఈ నెల 15వ తేదీ పైనుంచి అయితే వరుసగా 5 పథకాలు అయితే డ్వాక్రా మహిళకు సంబంధించి అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకురాబోతుందండి. అయితే ఏ ఏ పథకాలు తీసుకొస్తుంది, ఎవరెవరికి తీసుకొస్తుంది అనే విషయాలు అయితే వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వీడియో ఎవరకుండా స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. ఈ యొక్క పథకాలకు మీరు అప్లై చేసుకోవాలనుకుంటే మీ దగ్గర ఉండవలసిన డాక్యుమెంట్స్ ఏంటి, అదేవిధంగా ఎవరెవరికి ఈ యొక్క పథకాలు ఇస్తున్నారు అనే విషయాలు కూడా పూర్తిగా క్లారిటీగా చెప్తానండి. సో డ్వాక్రా మహిళలు ఎవరైతే మొదటిసారి మన ఛానల్ విజిట్ చేశారు, తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతానండి. సో ముందుగా చూసుకుంటే కనుక రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం సో డ్వాక్రా మహిళ సంక్షేమం సంబంధించి అయితే పలు పథకాలు అయితే తీసుకొస్తుందండి. అదేవిధంగా విద్యార్థులకు సంబంధించి, వృద్ధులకు సంబంధించి పథకాలు అయితే తీసుకొస్తుందండి. ఇక అదేవిధంగా రైతులకు సంబంధించి కూడా మనకి పథకాన్ని అయితే తీసుకురావడం జరిగిందండి. ఇక సంక్షేమ పరంగా చూసుకుంటే కనుక ఈ యొక్క అక్టోబర్ నెలలోనే ఈ యొక్క సంక్షేమ పథకాలన్నీ కూడా రిలీజ్ చేయబోతున్నారండి. సో ముఖ్యంగా ఏ పథకాలు రిలీజ్ చేయబోతున్నారనేది ఇప్పుడు క్లారిటీగా మీకు అయితే చెప్తానండి. సో ఆడబిడ్డ నిధి పథకాన్ని అయితే డ్వాక్రా మహిళకు సంబంధించి అయితే ఒక అక్టోబర్ నెలలో అయితే తీసుకురాబోతున్నట్లయితే రాజకీయ వర్గాల నుంచి అయితే అప్డేట్స్ అయితే ఉన్నాయండి. సో ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ముఖ్యంగా ఎవరైతే మహిళలు, సో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు, అదేవిధంగా బీసీలోని అగ్నవర్ణ పేదలు ఎవరైతే ఉంటారో వీరందరికీ సంబంధించి అయితే ఈ యొక్క పథకాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకొస్తుందండి. ఇక ఈ పథకం ద్వారా ముఖ్యంగా చూసుకుంటే కనుక మహిళలు 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల ఏజ్ ఉంటే కనుక వీరందరికీ కూడా ప్రతి నెల కూడా 1500 అయితే వీరి ఖాతాలోకి అయితే జమ చేయడం జరుగుతుందండి. ఇక ఈ యొక్క పథకం ద్వారా ఈ విధంగా అయితే ఏడాదికి అయితే 18,000, అదేవిధంగా 5 సంవత్సరాలకు గాను 90,000 అయితే ఒక డ్వాక్రా మహిళ కూడా జమ చేసేందుకు అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేస్తుందండి. అదేవిధంగా ఇక రాష్ట్రంలో ఈ యొక్క పథకానికి సంబంధించి మహిళలకి రిలీజ్ చేస్తున్నారండి. దీంతో పాటే మరికొన్ని పథకాలు కూడా తీసుకొస్తున్నారండి. అదేవిధంగా సో ఈ యొక్క పథకానికి సంబంధించి ఏ డాక్యుమెంట్స్ కావాలనేది ముందుగా చెప్పేస్తాను. అదేవిధంగా ఎప్పటి నుంచి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేస్తున్నారని కూడా చెప్తాను. సో ముఖ్యంగా ఈ యొక్క పథకానికి సంబంధించి మహిళలు అయితే ఎలిజిబిలిటీ అండి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరూ కూడా దీనికి ఎలిజిబిలిటీ. ఏజ్ అనేది 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలు ఉంటే కనుక వారందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక ఈ యొక్క పథకానికి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే కనుక కంపల్సరీ మీ దగ్గర ఉండవలసిన డాక్యుమెంట్స్ ఏంటంటే, సో ముఖ్యంగా ఆధార్ కార్డు అనేది ఉండాలండి. దాని తర్వాత ఏంటంటే రేషన్ కార్డు అనేది ఉండాల్సి అయితే ఉంటుంది. ఇక దీని తర్వాత ఒక బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి అప్లికేషన్ అప్లై చేసే టైంలో అవసరం అవుతాయి. అదేవిధంగా క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ అనేవి, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ అనేవి మీరు రీసెంట్ గా అప్లై చేయించుకున్నవే ఉండాల్సి అయితే ఉంటుందండి. ఓల్డ్ ఉంటే కనుక అవైతే మీకైతే పనిచేయవు. కొత్తగా ఏదైతే మీరు ఏర్పాటు చేసుకుని ఉంటారో అవి మాత్రం ముందుగా మీరు తీసుకుని అయితే పెట్టుకోండి. ఇవి ఉంటే కనుక మినిమం గా మనకి ఏంటంటే ఒక పథకానికి అప్లై చేసుకోవడానికి అయితే సరిపోతాయండి. ఇక మహిళలు ఎవరైతే ఉన్నారో కంపల్సరీ తమ ఆధార్ కార్డులో ఫోన్ నెంబర్ అనేది యాడ్ చేయించుకోండి. బ్యాంక్ అకౌంట్ కి ఎన్పీసీ లింక్ అనేది కూడా కంప్లీట్ అయితే చేసుకోండి. సో ఈ రకంగా ఏంటంటే ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్ అన్ని కూడా రెడీ చేసుకుని అయితే పెట్టుకోండి. ఈ యొక్క పథకానికి సచివాలయాల నుంచి అప్లై చేసుకోవచ్చండి. అదేవిధంగా గ్రామ సభలు అనేది ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఆ రకంగా కూడా మీరైతే ఈ యొక్క పథకాలకు సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చండి. సో దీనికి సంబంధించి మనకి రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క 15వ తేదీ పై నుంచి అయితే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే చేసే అవకాశం అయితే ఉందండి. సో ఆ టైంలో మీరైతే కనుక మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక దీని తర్వాత తల్లికి వందనం పథకం తీసుకొస్తుందండి. ఒక తల్లికి వందనం పథకానికి సంబంధించి చూసుకుంటే కనుక సో ఎవరైతే విద్యార్థుల తల్లిదండ్రులు ఉంటారో వారందరికీ కూడా సో డబ్బులు అయితే వేయబోతున్నారండి ఖాతాలో. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క విద్యార్థికి సంబంధించి అయితే 15,000 అయితే సంవత్సరంగా అయితే పడతాయండి. సో ఈ విధంగా ఏంటంటే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కూడా ఈ యొక్క పథకాన్ని అయితే ఇస్తా ఉన్నారు. గరిష్టంగా ఎంతమంది ఉన్నా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఈ యొక్క పథకం ద్వారా ముఖ్యంగా చూసుకుంటే కనుక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు, అదేవిధంగా ఓసీలోని అగ్నవర్ణ పేదలు ఎవరైతే ఉంటారో వారికి కూడా ఇచ్చే ఆలోచన అయితే ప్రభుత్వం అయితే చేస్తుందండి. సో ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏ పథకం అయినా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు సో వీరైతే కంపల్సరీ అయితే ఇస్తున్నారండి. సో దాంతోపాటు కొన్ని పథకాలు అయితే ఓసీలోని అగ్నవర్ణ పేదలకు కూడా కల్పిస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆడబిడ్డ నిధి పథకం సంబంధించి కూడా ఓసీలోని అగ్రవర్ణ పేదలకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చండి, వారికి అయితే వస్తుందండి. సో అదేవిధంగా ఈ యొక్క పథకం సంబంధించి కూడా మనకి ఇస్తున్నారని చెప్పేసి అయితే అంటున్నారు. ఇక రాష్ట్రంలో ఈ యొక్క పథకాల సంక్షేమ పథకాలకు సంబంధించి గత ప్రభుత్వం చూసుకుంటే కనుక ఎవరైతే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉంటారో వారికి అయితే ఇవ్వలేదండి. ఈసారి రాష్ట్ర ప్రభుత్వం అయితే అవుట్ సోర్సింగ్ ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో అందరికీ కూడా ఈ యొక్క పథకాలన్నీ కూడా అప్లై చేసుకోమని అయితే చెప్పిందండి. వారికి సంబంధించి అయితే మేనిఫెస్టోలో కూడా ఒక జీవోను అయితే తీసుకురావడం అయితే జరిగింది. కాబట్టి వారైతే అప్లై చేసుకుని అయితే పొందొచ్చండి.
ఇక ఈ యొక్క తల్లిగోనం పథకంలో ముఖ్యంగా చూసుకుంటే కనుక, సో ఎవరైతే విద్యార్థి ఉంటారో విద్యార్థి కంపల్సరీ ఒక అకాడమిక్ ఇయర్లో 75% అయితే అటెండెన్స్ అయితే కంపల్సరీ అయితే కలిగి అయితే ఉండాలండి. ఇక దీంతో పాటే సో ఎవరైతే విద్యార్థి ఉంటారో కంపల్సరీ వారికి సంబంధించినటువంటి కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఉండాలి. అదేవిధంగా పేరెంట్స్కి సంబంధించినటువంటి కొన్ని డాక్యుమెంట్స్ అయితే మీరు ముందుగా అయితే రెడీ చేసుకుని అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుందండి. ఇక విద్యార్థి 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఈ యొక్క పథకాలకి అయితే అప్లై చేసుకోండి, ఈ యొక్క పథకం డబ్బులు అయితే పొందొచ్చండి. సో ముఖ్యంగా ఎవరైతే సో 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ చదువుతూ ఉంటారు వారందరి దగ్గర కూడా ఆధార్ కార్డు అనేది ఉండాలండి. అదేవిధంగా వారికి సంబంధించినటువంటి క్యాస్ట్ ఇన్కమ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ అయితే మీరు ముందుగా రీసెంట్ గా అప్లై చేయించుకుని అయితే ఉండాలండి. అదేవిధంగా ఆధార్ కార్డులో కంపల్సరీ ఫోన్ నంబరు ఫుల్ నేము డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ పర్ఫెక్ట్ గా ఉండేటట్టు చూసుకోండి. ఇక తల్లిదండ్రులకు సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి, దానికి ఎన్పీసీ లింక్ అనేది కంప్లీట్ చేసుకోండి. అదేవిధంగా తల్లిదండ్రులకు సంబంధించినటువంటి ఆధార్ కార్డ్స్ అయితే ఉండాలండి, ఇక రేషన్ కార్డ్ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. ఇక వీటన్నిటితో పాటు రాష్ట్ర ప్రభుత్వం కొన్ని రూల్స్ కూడా ఫిక్స్ చేస్తుందండి. సో ఆ యొక్క రూల్స్ కూడా కంపల్సరీ మీరైతే క్వాలిఫై అవ్వాలండి. సో మనకు ఆడబిడ్డ అనేది పథకానికి సంబంధించి కావచ్చు, ఈ యొక్క పథకానికి సంబంధించి కావచ్చు అండి, కంపల్సరీ ఈ యొక్క రూల్స్ అనేది కంపల్సరీ మీరైతే రూల్స్ పాటించాల్సి అయితే ఉంటుందండి. సో ముఖ్యంగా ఈ యొక్క సంక్షేమ పథకాల్లో సో ఎవరైతే సంక్షేమ పథకాలు పొందాలనుకుంటున్నారో వాళ్ళకి మినిమం ఏంటంటే సో వారి యొక్క యాన్యువల్ ఇన్కమ్ అని చెక్ చేస్తారండి. వారి యాన్యువల్ ఇన్కమ్ అనేది 2,50,000 కన్నా దాటి అయితే ఉండకూడదండి, అంత లోపే ఉండాలి కానీ అంతకన్నా కిందకు ఉండాలి కానీ దాటి ఉన్నట్లయితే కనుక ఈ యొక్క ప్రభుత్వ పథకాలు అయితే ఇవ్వరండి. ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి చూసుకున్నా, ఈ పథకానికి సంబంధించి చూసుకున్నా ఈ రూల్స్ అయితే పక్కగా అయితే అమలు చేయడం అయితే జరుగుతుందండి. కాబట్టి ఈ రూల్ అనేది కంపల్సరీ అయితే వర్తిస్తుందండి. ఇక సొంత ఇల్లు కలిగి ఉన్నట్లయితే కనుక 1,000 చదరపు అడుగులు లోపే ఉండాలండి, అంతకన్నా దాటినా కూడా ఎవరండి. ఇక వ్యవసాయ భూమి కలిగి ఉన్నట్లయితే కనుక సిటీలో అయితే 5 ఎకర్స్, విలేజెస్ లో అయితే 10 ఎకర్స్ కింద అయితే మినహాయింపు అయితే ఇస్తారండి. ఒకసారి ఏంటంటే మనకి ప్రతి నెల కూడా ఇన్కమ్ కూడా చెక్ చేస్తారండి, వాళ్ళు ఏ జాబ్ చేస్తున్నారు ఎంతెంత ప్రతి నెల కూడా ఇన్కమ్ వస్తుంది అనేది కూడా చెక్ చేస్తారండి కొన్ని సిచ్యువేషన్స్ లో. ఇక అదే విధంగా ఇన్కమ్ ట్యాక్స్ అనేది మీరు ఇప్పుడు కానీ గతంలో కానీ కట్టు ఉండకూడదండి, అలా కట్టు ఉన్నట్లయితే కనుక మీకైతే ఈ యొక్క ప్రభుత్వ పథకాలు అయితే రావండి. సో దీంతో పాటే రాష్ట్ర ప్రభుత్వం మరికొన్ని రూల్స్ తీసుకొస్తుందండి. అదే విధంగా 4-వీలర్ రేకులు తమ యొక్క ఆధార్ కార్డు పైన రిజిస్ట్రేషన్ చేసి తీసుకుంటారో 4-వీలర్ రేకుల్ని. సో అలాంటి సిచ్యువేషన్ లో ఏంటంటే వారి వారికి కూడా యొక్క పథకం అయితే రాదండి. 4-వీలర్ వెహికల్ అనేది వారికి ఆధార్ కార్డు పైన రిజిస్ట్రేషన్ అయితే అయి ఉండకూడదండి, అంటే వారు కొని ఉండకూడదండి. అలా కొనున్నట్లయితే కనుక వారికి కూడా ఈ యొక్క ప్రభుత్వ పథకాలు అయితే ఆపేస్తారండి. దీంతో పాటే కరెంటు బిల్ అనేది కూడా మీరు ప్రతి నెల కూడా యూజ్ చేసే కరెంటు బిల్ అనేది కూడా తక్కువ అయితే యూజ్ చేయండి, 300 యూనిట్ల కన్నా తక్కువ అయితే వాడండి ప్రతి నెల కూడా. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం యావరేజ్ అయితే తీసుకుంటుందండి. సో మనకి యావరేజ్ అంటే ఒక 3 నెలలకు కానీ 6 నెలలకు కానీ యావరేజ్ తీసుకుంటుందండి. ఆ సిచ్యువేషన్ లో మీరు కనుక ఎక్కువ యూజ్ చేసినట్లయితే కనుక సో రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పథకాలని డిజేబుల్ చేసే అవకాశం అయితే ఉంటుందండి. ఆల్రెడీ మీకు ఇస్తున్న పథకాలే కానీ అయినా కూడా ఈ యొక్క పథకాలు అయితే మీకు ఆపేసే అవకాశం అయితే ఉంటుందండి. ఇలా ఏంటంటే ఈ యొక్క పథకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పలు రూల్స్ అయితే తీసుకురాబోతుందండి. ఇక దీంతో పాటే దీపావళి నుంచి అయితే ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు అయితే పంపిణీ చేయబోతున్నారండి. ఈ గ్యాస్ సిలిండర్లు అనేది మనకి ఏంటంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అదేవిధంగా ఓసీలోని అగ్నివర్ణ పేదలు ఎవరైతే ఉంటారో అందరికీ కూడా ఇవ్వబోతున్నారండి. దీనికి సంబంధించి రేషన్ కార్డు అయితే ఉంటే చాలండి. అదేవిధంగా ఒక గ్యాస్ ఏజెన్సీ నుంచి గ్యాస్ కనెక్షన్ అయితే మీరు కలిగి ఉంటే చాలండి. అదేవిధంగా దానికి సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్ మీకు సబ్సిడీ అమౌంట్ ఏదైతే పడుతుందో ఆల్రెడీ ఆ యొక్క బ్యాంక్ అకౌంట్ ఉంటే మీకైతే సరిపోతుందండి. ఈకేవీసీ అనేది కంప్లీట్ అయితే చేసుకుని అయితే రెడీగా అయితే ఉండండి. దీపావళి నుంచి అయితే మీకైతే ఉచితంగా ప్రతి సంవత్సరం కూడా 3 గ్యాస్ సిలిండర్లు అయితే మీకైతే పంపిణీ చేయడం అయితే జరుగుతుందండి. రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి ఆల్రెడీ డేట్ కూడా ఫిక్స్ చేసిందండి. ఇక దీంతో పాటే ఉచిత బస్సు ప్రయాణం కూడా స్టార్ట్ చేస్తున్నారండి, ఈ యొక్క అక్టోబర్ ఎండింగ్ నుంచి తీసుకొస్తున్నట్లయితే చెప్పారండి. ఇక ఉచితంగా బస్సు ప్రయాణం స్టార్ట్ చేసేందుకు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 1,400 బస్సులు అయితే రప్పించిందండి. ఆ యొక్క బస్సులు అనేది ప్రజెంట్ అయితే మనకి ఆల్రెడీ సర్వీస్ అయితే చేస్తున్నాయండి, ఆల్రెడీ ఉన్నాయండి. ఇక ఏసీ బస్సులు మినహా మిగతా బస్సులన్నీ కూడా ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణంలో అయితే పాల్గొననున్నాయండి. అన్ని బస్సులకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ఏదైతే ఉచిత బస్సు ప్రయాణం పథకంలో పెట్టబోతుందండి. మాక్సిమం ఏసీ బస్సులు మాత్రమే మినహాయిస్తున్నారండి. ఇక మీ దగ్గర ఆధార్ కార్డు ఉంటే చాలండి, మీరైతే రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికన్నా ఫ్రీ జర్నీ అయితే చేయవచ్చు, రోజుకి ఎన్నిసార్లు మీరైతే జర్నీ చేయవచ్చండి. ఈ రకంగా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క పథకాన్ని అయితే కార్యాచరణ అయితే ఏర్పాటు అయితే చేస్తుందండి. ఇక మహిళలందరూ కూడా ఉచితంగా ప్రయాణం అయితే చేయవచ్చండి. ఇక దీంతో పాటే డ్వాక్రా మహిళలకి
డ్వాక్రా రుణాలు అయితే ఇస్తున్నారండి. ముఖ్యంగా సున్నా వడ్డీ పథకం ద్వారా ఈ యొక్క రుణాలు అయితే ఇస్తున్నారు. డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీరైతే బ్యాంకుల నుంచి 10 లక్షల దాకా కూడా రుణం అయితే తీసుకొచ్చండి. తీసుకున్న 10 లక్షల పైన వీరైతే ఒక్క రూపాయి కూడా ఇంట్రెస్ట్ అయితే కట్టవలసిన అవసరం అయితే లేదండి. వీరికైతే 10 లక్షలు కూడా ఫ్రీగానే ఇస్తున్నారండి. అంటే ఎలాగంటే సున్నా వడ్డీ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఇంట్రెస్ట్ అంతా కూడా ఏడాదికి ఒకసారి కానీ 2 సార్లు కానీ వీరి ఖాతాలో జమ చేయడం జరుగుతుందండి. అంటే వీరు 10 లక్షలు తీసుకుంటే కనుక ఒక గ్రూప్ లో 10 మంది సభ్యులు ఉంటారండి. 10 మంది కూడా డివైడ్ చేసుకుంటే మనిషికి అయితే 1 లక్ష అవుతుందండి. ఈ యొక్క 1 లక్ష రూపాయల పైన డ్వాక్రా మహిళలు ఇంట్రెస్ట్ అయితే ఎంత వీరు 5,000 కట్టినా 6,000 కట్టినా ఎంత కట్టినా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే మళ్ళీ వీరికైతే ఆ యొక్క సున్నా వడ్డీ పథకం ద్వారా వీరికైతే తిరిగి డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుందండి. సో ఈ రకంగా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క సున్నా వడ్డీ పథకాన్ని కూడా అక్టోబర్ 15 తేదీ పై నుంచి అయితే తీసుకురాబోతుందండి. దీంతో పాటే రైతులకి అన్నదాత సుఖీభవ పథకాన్ని తీసుకురాబోతుందండి. ఆ యొక్క పథకం ద్వారా కూడా ప్రతి ఏడాదికి అంటే ప్రతి సంవత్సరం కూడా వీరికైతే 20,000 అయితే జమ కాబోతున్నాయండి. ఈ యొక్క డబ్బులు అనేది మనకి 2 విడతల్లో కానీ 3 విడతల్లో కానీ రాష్ట్ర ప్రభుత్వం జమ చేసినట్లయితే ఏర్పాట్లు అయితే చేస్తుందండి. ఇక వర్షాల వల్ల ఎవరి పంటలు అయితే దెబ్బతున్నాయి రైతుల పంటలు వారికి సంబంధించి కూడా బీమాలు అయితే చేస్తున్నారండి. అదేవిధంగా రైతులకు సంబంధించి ఒక ఎవరైతే ఎవరి పంటలు అయితే దెబ్బతున్నాయి వారికి సంబంధించి గత ప్రభుత్వం అయితే మనకి ఇన్పుట్ సబ్సిడీ తీసుకొచ్చిందండి. ఆ యొక్క పథకాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం తిరిగి అమలు చేయాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుందండి. సో రైతులు కూడా త్వరలో ఎవరి పంటలు అయితే నష్టపోయారో వారికి బీమాలు అయితే కల్పిస్తున్నారు. దాంతోపాటు వారికి ఈ యొక్క ఆర్థిక సాయం కూడా చేయబోతున్నట్లయితే మనకి తెలుపుతున్నారండి. ఇక త్వరలోనే రైతులకు కూడా రుణమాఫీ అయితే తీసుకొచ్చే అవకాశం కూడా కనిపిస్తుందండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకంటే మనకి రీసెంట్ గా చూసుకుంటే కనుక వరదలు అయితే ఎక్కువ వస్తున్నాయండి. రైతులు కూడా చాలా వరకు నష్టపోతున్నారు. దీనిని ఉద్దేశం నుంచి అయితే రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ అయితే చేపడుతుందండి. ఈ రకంగా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం పలు పథకాలకైతే శ్రీకారం అయితే చుట్టబోతుందండి. మనకి ఈ యొక్క అక్టోబర్ నెల ఎండింగ్ కల్లా ఈ యొక్క నెలలోనే మనకు చాలా పథకాలు అయితే వచ్చే అవకాశం అయితే ఉందండి. సో ఈ యొక్క పథకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వస్తుందో నేనైతే వీడియో చేసి తెలుపుతాను. కాబట్టి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటే ఫాలో అవుతుండండి.